నాయనా లక్ష్మణ, ఆనాడు సంజీవి తెచ్చి నిన్ను బ్రతికించుకున్నది ఈనాడు చే చేతు నా చంపుకొనుటకేనా? ఇంకా శ్రీరామచంద్రులకు నా మొగం ఎట్లు చూపగలను? నా స్వామి కోపాగ్నికి గురి అయి నేనెట్లు జీవించగలను? ఈ అనర్థమునకు మూల కారకుడు, ప్రేరేపకుడు ఆ విశ్వామిత్రుడే. ఆ దురాత్ముని వధించిన నాడే విశ్వశాంతి. వై విశ్వామిత్ర, శ్రీరఘురామ చారు తులసీ దళదామా, సమక్షమాది శృంగార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామా, దుర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవోత్తారచనామ, బ్రోవగదే దాశరథి కరుణాపయోనిధి. ఆంజనేయ, నీవు నా భక్తుడవు, ప్రాణాధికుడవైన నీవే నా ప్రతిజ్ఞకు భంగము కలిగించావు. యయాతికి అభయమిచ్చి నాతోనే యుద్ధమునకు తలపడి అరయవైతివి మనకు గలట్టి కూర్మి, కాంచవైతివి శ్రీరాము ఘనతనైనా, వార్ధి లంఘించి జగజెట్టివైన కథనా, తలచినావేమో భుజబల దర్పమొకటే, శ్రీరామచంద్ర బాహుబలశాలి నన్న దర్పంబు కాదు, మదిని శ్రీరామనామం మరువలేదు, పతితపావుండవగు నీ బంటునగుట, లక్ష్యమనుకొంటి శరణార్థి రక్షణందే. కారణ కలహమునకు నేనంత చింతించుచుంటునో సర్వజ్ఞుడవైన నీకు తెలియదా? ఇది తెలియక చేసిన అపరాధమని, నీ దాసుని కాపాడుమని అంగదుని మూలమున విన్నవించుకొన్నను మన్నింపవైతివి. ఆంజనేయ, మన్నించువాడను నేనా? శరణార్థి సుగ్రీవు సాహచర్యమునర్చి నీ ప్రార్థనంబు మన్నించునాడు, బలశాలి వాలిని పరిమార్చి నీకెల్ల కిష్కిల్ధనిచ్చి రక్షించునాడు. అసుర సంహారానికగ్రగామిగనీపి వీరావతం సుగావించునాడు, అలితర దుస్సాధ్యమౌ మహాకార్యముల్ సాధించు శక్తినో సంగునాడు, భావి సృష్టికి నవబ్రహ్మ నీవటోచు ప్రేమ మీరగ నిన్ను దీవించునాడు. అప్పుడు ఆనాడు ఇలవేల్పునైతిగానీ, ఇప్పుడు శ్రీరాముతో పని ఏమి హనుమా? ప్రభు, ఆనాడే అననేలా
ఆ జన్మాంతము వానరులు నీ పాదదాసులే. సకల చరాచర సృష్టికి కారణభూతుడవైన నీ కృపాభిక్షయే మాకు సర్వకాల సర్వావస్థలయందు శ్రీరామ రక్ష. ఆంజనేయ, ఎందులకి ముఖస్థుతి? నిజముగా నీకు మా ఎందంతటి భక్తి విశ్వాసములే ఉన్నచు. యయాతిని పరిత్యజించి ప్రభుభక్తిని నిరూపించుకునరాదా? ప్రభు, శరణార్థిని విడుచుట ధర్మమా? ఆంజనేయ, నీకనేక మహోపకారములొనరించిన మా ఆజ్ఞాపాలనమే నీ కర్తవ్యము కాని ఈ ధర్మాధర్మ మీమాంస నీకేలా. ధర్మము ధర్మమంచిటు వృధా వ్యధ చెదుట మానుమోయి, నీ నిర్మల భక్తియుక్తులకు నేడు కళంకము రాకముదే. దుష్కర్ము యయాతి వేగ ప్రభు సన్నిధికి కొని రమ్ము, వానిదౌ కర్మ ఫలంగు మార్చగల కర్త ఎవండిల మారుతాత్మజ. విశ్వామిత్ర, విశ్వామిత్ర, రామాంజనేయులు రణరంగంలో తారసిల్లారు. నీవు నీ పట్టుదల విరమించి రానున్న మహాప్రలయాన్ని నివారించు. నారద, మహాప్రలయమే రాని జగత్ విలయమే కాని ఈ విశ్వామిత్రుల సంకల్పానికి తిరుగునే యయాతిని క్షమించుట అసంభవం. నారాయణ, భక్తుడవైన నీవే నా హితమును పెడచెవిని పెట్టి ప్రత్యర్థిగా నిలచినచో ఈ జగంబుల జనంబులెల్లరూ నిన్ను విశ్వాసహీనుడని నిందింపక మానరు గదా. ఆ అపనిందను నీవు భరించగలవా? ప్రభు, అపనిందాభయము చేతనే ఈ యాత్రి విడువతో అనుకున్నాను. శ్రీరాముడు అధర్మపరుడని, ఆంజనేయుడు అసత్యవాది అని నింద నీవు మాత్రము భరింపగలవా తండ్రి? ప్రతిజ్ఞాపంగా మరణించి నేనే అసత్యవాదులము కావలేనా? ధూర్తుడా, తక్షణమే యాతిని గురివచ్చి మాకప్పగించువా లేదా? నిరపరాధిని నీకు అప్పగించి చేజేతులా చంపించునంతటి అధపతితుడు కాడి ఆంజనేయుడు. ఈ మేల జీవముండంత వరకు మాట తప్పడు. అయినా మాకెదురు నిలిచి యయాతిని కాపాడట నీ తరమా? చిరంజీవివని అహంకరించుచుంటివో ఏమో. ఈ రామబాణ ప్రచండ ప్రతాపాగ్నికి ఈ త్రిభువనాలలో ఎవరైనా నువ్వు ఎదురు నిలవగలరా? నిలిచి జీవించగలరా? నీలకంధర ఫాల నేత్రాగ్నికీలల ఎదిరించి నిలిచిన నిలువవచ్చు. మృత్యుదేవి భీషణాచుగ్రదంష్టల ఉయ్యాలూగిన నూగవచ్చు. ప్రళయకాలాభీల భయద నిర్ఘాతాడి అరచేతనదిమిన అదుమవచ్చు. దండహస్తుని ఘోరతర కాలపాశన్ను గురి చిక్కి తప్పించుకొనగవచ్చు. కాని సైరింప సాధ్యమే కదనమందు బ్రహ్మకైనను నిర్జరేశ్వరునకైన పురహరునకైన ముక్కోటి సురలకైన ప్రళయ రవిసాటి ఈ రామబాణ దాటి. రామబాణము అమోఘమే, కాని రామనామము అజయం. తారక నామాక్షర ప్రాకారంలో శరణాగత పరిరక్షణ దీక్షా కంకణధారిని నేను. ఈ ప్రాకారం బ్రహ్మ దుర్భేద్యం రామచంద్ర. దేవి, ఈ శ్రీరామునికే దుర్భేద్యమా? శ్రీరామతత్వం రామునికే అతీతమైంది. నాలో ప్రచణువు ఈ నామామృత ధ్యానంతో పరవశమవుతుంది. కోటి వీణారావాలతో ప్రతిధ్వనించే ఆ మధురగానం నా హృదయంలో సీతా సమేతుడివై కొలువున్న నీకు వినిపించట్లేదా రామ? ఏమంటివి ఏమంటివి అంజనేయ? నీకు నీకు ఒక హృదయం ఉన్నదా? అందున నేను తినా. నిజమే ప్రభు, నాకు హృదయం లేదు. అది ఏనాడో రామాంకితమైంది. ఏమి నీ వాక్చాతుర్యము? చెప్పునది స్త్రీ సూక్తులు, చేయునది స్వామి ద్రోహం. ఈ మారుతాత్మజుడెన్నడు ద్రోహి కాడు రామ. ప్రభుక్షేమమునకై ప్రాణత్యాగమునకైనా వెలుదీయుడు అంజనేయ. అయినది, ఈ శుష్క ప్రసంగమును మాని యయాతిని మా అధీనముగా
ప్రభు ఇది పరీక్షయో లేక పరిహాసము తెలియజాలకున్నాను. శరణాగత రక్షణము సత్యవాక్య పాలనము కన్నా పరమ ధర్మము లేదని నిజ జీవితంలో నిరూపించిన మహానుభావుడవే నీవే నన్ను అసత్యవాది కమ్మందువా. ఆడి తప్పుట కంటే అధము లేదని కదా సర్వ నిచ్చను హరిశ్చంద్రనుపతి పలికి బొంకుట మహాకలుషమంచును కదా పాతాళమునకే బలి విభుండు శరణార్థి బ్రోచుట వర ధర్మమని కదా తన దేహమును శిబి తరిగి ఇచ్చే నిరత సత్యవ్రతాచరణుడౌటన కదా అసూలైనను వీడే దశరథుండు అంతవరకేలనయ్యవో అజ్ఞనాభ అని మాటను నెరవేర్చుకొనగ కాదే పదియు నాలుగేళ్ళు వనవాసి వైతి నీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర ఆంజనేయ సత్యవాక్య పరిపాలన ఆవశ్యకత ఇచ్చిదో నీవే తెలుసుతివి కదా. రఘువంశ చక్రవర్తినైన నేను ప్రతిజ్ఞాభంగం అనుసరించాలి. చిరకాల ప్రవర్తితమైన శ్రీరామాంజనేయుల మైత్రిని శ్రీరామాంజనేయ యుద్ధముగా మార్చాలి. నా శపథము నెరవేర్చుటకై నీవు సహకరించినచో నిన్నీ చతుర్దశ భువనములకు అధిపతిని కాదు. ప్రభు ఏ మహోన్నత పదవి అయినను అర్హులకే శోభించును గాని నా బోటి అల్పులకు కాదు. ప్రస్తుతము ఒక్క శరణార్థిని అందున రామభక్తుని రక్షించునంటినో లేదో తామే కత్తికట్టి నాపై కయ్యమునకు జుక్తులైరే అట్టి ఎడ ఈ చతుర్దశ భువనాధిపత్యము అనంతకోటి ప్రజా సంరక్షణోద్యోగము నా కరమయ్యే నా ప్రభు అదీనుగాక. కోటక బ్రహ్మచారికి కోర్కేలా మర్కటుండను నాకు సామ్రాజ్యమేలా రామ 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 రామాయటన్న నీ నామొకటే కోటి స్వర్గ సుఖాలు నాకు ఓ మహాత్మా ప్రభు శ్రీరామచంద్ర పరబ్రహ్మస్వరూపుడవైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతిగలయము తుర్త లక్షణం నీ అసందర్భ ప్రలాపములతో ఇంకను మోసము చేయనించి నైవంచుకురా. ఆహా ధన్యుడను స్వామి ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందెలు గల్లు గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది లోక పావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమిద్ది పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చనిద్ది అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనిద్ది జానకీ దేవిని చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది
అట్టి నీ పాద నిరేజమయ్యో నాదు కఠిన దేహం ఉతాకంగ కందేమో తారక బ్రహ్మనామా కోదండ రామా తిరిగి బ్రహ్మ పౌరుషహీనుడవై పాదములు తుచుతి ఇంతటి భీరుడవు అంతటి శపథమేల ఆత్మరక్షణ కర్తవ్యమే స్వామి. ధీరుడనో ధీరుడనో ఎవరికే తెలియను, ఇక ఆర్తరక్షణ మందురా అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష. సోదరి, ఎన్నాళ్ళు ఇలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీవే కృషింపజేసుకుంటా. ఇంతకంటే నేను చేయగలిగిందే ఉంది తల్లి. భక్తవత్సలుడైన పరంధాముడే, అందరి ప్రార్థన పెడసేవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నెంచినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగినదేమున్నది? సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం. అంతకన్నా స్త్రీ ఆత్మాహుతి ఏమి? అంత మాట అనకమ్మా, పతివ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు. అయినతో యుద్ధమునకు సిద్ధముఖం. యుద్ధమా నా స్వామితోనా? అసంభవం. లేనితో యయాతిని పరిత్యజింపు. శరణార్థిని పరిత్యజించుట అనుచితం. అట్లైన పరాజయం అంగీకరింపు. నీవు నన్ను జయించను కదా నేను పరాజయం ఉందుట. ఏమి చాతుర్యము, రణము చేయడట యయాతిని వీడట, ప్రభుభక్తి పరాయణుడట ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట. ఆంజనేయ, ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం? నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది. సౌరులే, నిన్ననవలసినదేమున్నది? నీ జాతి లక్షణమే అంత. కోతి బుద్ధి పొనిచ్చి నడవు. అవును రామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా, మా జాతి మీకు తెలియనిదా? సీతమ్మజాడమీ చెవిరేయ అంబోధి త్రుటి కాలమందు లంఘించునాడు. శత్రుని తేజ్యమౌ సన్నలంకను గెల్వ సేతుబంధనమును చేయునాడు. మైరావణుని మృత్యుమర్మంబు భేదించి స్థిర దీక్షమిమ్ము రక్షించునాడు. ప్రాణావశిష్ఠుడౌ రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు. ప్రాణములు పణమొడ్డి మీ ప్రాభవంబు నిలుప లంకారణమును గెలుచునాడు. కోతి సాయమే మీకొక కొండయ్యే కనడి ఆనాడు. మా జాతి లక్షణము మా కోతి లక్షణము మా జాతి లక్షణము మా కోతి లక్షణము మా జాతి లక్షణము మా కోతి లక్షణము నేడు చింతిల్చి వగచిన వగచిన లాభమేమి? ఓహో, అది అంతయూ నీ ప్రతాపమనియా నీ ఊహ? అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతలంబడి కృషిపగమేటికి ఋష్యముఖమందెంతయు కాంది సీకులై హీనగతి పడియుండనేల మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోక్షగనేల మారుతి ప్రభు.
ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా, మీ ఆదేశములను ఉల్లంఘించితిమా. శరణాగత రక్షణము పరమధర్మం అన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది. ఆంజనేయ, పాలించిన వృథా ప్రసంగం. మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమీయగలవు కాని మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా? అవును స్వామి, మీరు నరులు, మేము వానరులము. మీరు పురవాసులు, మేము తరువాసులము. మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము? గురునాజ్ఞనపమునా తరుణి ఎంచక అలతాటకను హతమాచగలమే. మాట ఇచ్చితి మంచు మాటున కొంచుండి చాటుగా వాలిని చంపగలమే. తమ్ముడు గుట్టియ దశ కంఠు అధియింప కుక్షిలో బాణంబు కొట్టగలమే. పరనింద పేరిత వరసాధి జానకిని అగ్నిలో దూకమంచనగలమే. చరణ సేవలగా వించు పరమ భక్తు సంపెదలటంచు చపదంబు సలుపగలమే. నాగరీకులు మీరు, వానరుల మేము, మీ దుఃఖనతకు సరిసాటి మీరు కాదే. అడవులలో ఆకులలములు మీ చెట్టు కొమ్మల మీద కోతి కొమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడవైన మీ మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించుతలు ఆశ్చర్యమేమియునూది. ధారుణి ఎల్లెడల్ విలయతాండవమాడు అధర్మమున్ దురాచారము రూపుమాపి దనుజ ప్రకరంబుల తుళ్ళడల్చి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతార ధారియౌ కారణ జన్ము శ్రీహరిని కాంచగజాలవే. మోహబుద్ధివై మహావిష్ణుదేవ అవేయ ప్రభావ రమాధీశ లోకేశ వైకుంఠవాస చిదానంద గోవింద శౌరీ ముకుంద విధాతన్ యథన్ బెట్టు వేదాపహారిన్ సురారిన్ దురాచారి వీరము నీరము కాగా మహామోధిలో దొచ్చి మాయావి చకటాచు లోకావనోద్ధార మత్స్యావతార. ఫణీంద్రుండు త్రాడై గిరీంద్రంబు కవ్వంబు కాగా సురల్దానవు క్షీర వారాసి చిల్కంగ భారంబునన్ కృంగు మందానగిరి నెత్తు ఘన విస్తృతాకార కూర్మావతార. ధరంతాపగా దుట్టి లోకంబులన్ బట్టి అల్హింసలన్ బెట్టు దోహిం హిరణ్యాక్షు అక్షీణ శౌర్యంబునన్ దుమ్ము సురవైరి గర్వాపహార వరాహావతార. హరిందు పుయందుండెరా డింబకాయంచు నిజపుత్రు బాధించు నీచాత్ము శిక్షింప సంరంభివై స్తంభమందే విజృంభించి దైతేయు గర్వము ఖర్వము గావించు పరవీరహరరౌహ శ్రీనారసింహ. సురేంద్రాధికుండైన వైరోచనుంగేరి దానంబుగా నేల మూడడుగులన్ గోరి ముల్లోకముల్ నిండి బలిరాజ ఘనరాజ సంబెల్ల మాయంబుగా విల్చి పాతాళమున ద్రొక్కు సురలోక సంత్రాణ శ్రీవామన.
కన్ను మిన్ను కనల్లేని గర్భాంధుడా కాకదీర్యు మహాశౌర్య ధుర్యుం రణంబందు నిర్జించి చాత్రాళి క్రొన్నెత్తుటం తర్పణం విచ్చి పితృణ ముందీచు హరిలోక భీమ మహావిక్రమా పరశురామా ఇలన్ సత్య ధర్మం ములన్ పాదుకొల్పం నిలింపాళి కట్టాల దీపన్ మహాభీషణు లోక విద్రావణు రావణు గుల్ప అవతారమూర్తి పరంధామ కోదండరామ నమస్తే 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 నమః ఆంజలి ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా ఏయాత్రివుడు దేవా నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణాభిలాష ద్విగుణీకృతమవుతున్నది నేను సర్వసన్నద్ధుడను అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపు నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకుని ఆంజనేయ నిరాయుధునిపై నారి సారించరని తెలియదా ఆయుధధారి ప్రభు నేను నిరాయుధుడినట్లు సర్వం సహా వసుంధరావలయము నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచము తత్పదభక్తితో నిండిన నా మనస్సే ధనస్సు అందు సంధించిన శ్రీరామనామమే నా అస్త్రము ప్రయోగింపు నీ బాణము ఆంజనేయ సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందుంచి ప్రయోగించుతున్నా ప్రభు శ్రీరామచంద్ర భూత భవిష్యత్ వర్తమానములందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడ చేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటుని రామ బాణము ప్రబలము రామనామము ప్రముఖము ఈ విశ్వమే నిర్ణయించుగాక రామ్ రామ్ జన్ములైన మీ ఇరువురి కలహం జగత్ ప్రళయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయా నాటక ఫలితమే. మాయా,
విశ్వామిత్ర, నీ ఆశ్రమమున జరిగినది స్త్రీ హత్య కాదు, ఈ మాయే ఆ మాతంగ కన్య. అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలవగలిగిన ఏకైక శక్తి హనుమ రామభక్తి. ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఆదిశక్తి నిన్న అహంకారంతో భక్తి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను, నన్ను మన్నించండి. మహేశ్వర, బ్రహ్మర్షి నయ్యను క్షణికా వేషానికి లోబడినందుకు నన్ను క్షమించు. రామచంద్ర, యయాతిని మన్నించు. నారాయణ, ఇప్పటికి పరమసత్యం బయటపడింది, కానీ మీమీ పట్టుదల వలన ఎందరూ అమాయకులు విషమ సమస్యలకు గురి కావలసి వచ్చిందో చూచావుగా తల్లి. నారద, అగ్నిలో కరిగిన కాని బంగారము శుద్ధి కాదు, పరీక్షకు నిలిచిన కాని భక్తి పరమార్థము వెల్లడి కాదాల. ప్రకృతి అంతయు శక్తికి ఆధీనము, శక్తి దైవాధీనము, దైవము భక్తాధీనము. అమ్మా శాంతిమతి, ఈ సత్య నిరూపణలో మహాపతివ్రతమైన నీకు పరమ భక్తుడైన నీ భర్తకు పరీక్షలు కల్పించి మనస్తాపాలకు గురిచేయవలసి వచ్చింది. నీ చరిత్ర ఆచంద్రార్కము వర్చిలుగా. పరమేశ్వర, రామబాణం అమోఘమైనది కదా, మరి దానికి ఉపసంహారమిట్లు? శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను, దురాచారులను, అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ, నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పరిత్రాణమై అనవరతమూ వర్తిల్లగలదు. ఈ సమరమున సమసిన వారందరూ పునర్జీవులై సకల ఆయురారోగ్యములతో తులతూగలరు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవంతు.